హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో నేను పాలకోవా చేశానండి నేను అంగన్వాడీలో ఇచ్చే రిషి కోసం అంగన్వాడీలో పాలిస్తారు కదా ఆ పాలతో రిషి కోసం పాలకోవా అనేది చేశాను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్లో చూసేయండి ముందుగా మనం పాలకోవా రెడీ చేసుకోవడానికి పాలు అనేటివి రెడీగా పెట్టుకోవాలి నేను అంగన్వాడీలో ఇచ్చే పాలతో చేస్తున్నానండి రిషి కోసం చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పాలకోవాని మనం బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకోవా ఇంకా అలాగే కాకుండా మనం మన చేతులతో స్వయంగా చేసామంటే మనకు అదొక తృప్తిగా కూడా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పాలు అనేటి పోసుకోవాలి నేను ఇక్కడ రెండు పాల ప్యాకెట్లు యూజ్ చేస్తున్నానండి ఇక్కడ రెండు పాల ప్యాకెట్లు మనం కోవా కోసం యూజ్ చేసినా కూడా మనకి ఒక కప్పు పాలకోవా మాత్రమే తయారవుతుంది పాలకోవా అనేది ఎక్కువగా తయారు చేయాలంటే పాలు ఎక్కువగా పడతాయండి నేను ఇక్కడ రెండు పాల ప్యాకెట్లతో చేస్తున్నాను ఒకటే అయితే ఇంకా మరీ తక్కువగా వస్తుంది అందుకనేసి నేను రెండు పాల ప్యాకెట్స్తో చేస్తున్నాను చూసారా మనకి ఇక్కడ పాలు పొంగేశాయి పాలు పొంగుతూ ఉంటాయి మనం గరిటెతో కలుపుకుంటూ పైన ఫామ్ అయ్యే మేగడ అనేది పాలల్లో వేసుకుంటూ పాలకోవా రెడీ చేసుకోవాలి చూసారా అప్పటికే సగానికి అయిపోయే పాలు చాలా టైం తీసుకుంటుందండి పాలకోవా రెడీ చేయడానికి మనం ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండి పాల మేగడ అనేది పాలల్లో వేసుకుంటూ చేసుకోవాలి చూసారా మనం ఈ మేగడ అనేది పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి పాలకోవా చేసేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉండాలి లేదంటే పాలు పొంగిపోయి ఆడైపోతాయి పాలు అనేటివి విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయండి చూసారా ఇక్కడ సగం అయిపోయాయి పాలు అనేటివి నేను ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అక్కడ అడుగంటేసింది చూసారా మీరు నాన్స్టిక్ కడాయి అనేది తీసుకోండి నా దగ్గర నాన్స్టిక్ కడాయి అనేది లేదు కాబట్టి నేను ఈ కడాయిలో చేస్తున్నాను చూసారా పాలు అనేటివి సగానికి అయిపోయాయి మనకి మీగడ మొత్తం ఒక గడ్డలాగా తయారైన తర్వాత షుగర్ అనేది వేసుకొని మీరు కలిపేసుకోవచ్చు షుగర్ అనేది కలిపేసి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఈ విధంగా షుగర్ వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా కలిపేసిన తర్వాత ఒక గంట అలా వదిలేసేయండి మనకి ఇలా గడ్డలాగా మారిపోతుంది ఇంకా మనం కప్పులోకి తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి ట్రై చేసి నాకు ఎలా మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్